జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు బీజేపీ ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తిత్లీ తుఫాను బాధితుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుండి 500 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను పూర్తి చేసినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందని టీడీపీ చెప్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకి ప్రజలకి వివరించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంటింటికి బీజేపీ ఘర్ ఘర్ బీజేపీ అని చెప్పే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనేక భ్రమలకి ప్రజలను లోను చేసింది, విభజన చట్టంలో అనేక అంశాల్ని పూర్తి చేసిన, అలాగే 2014 నుంచి ఈరోజు వరకు అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలుగు ప్రజలకు జవాబుదారి తప్ప తెలుగుదేశం పార్టీ కాదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క ఇంటింటికి బీజేపీని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా పలాస ప్రాంతాన్ని మేము తీసుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే తిత్లీ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పట్ల చాలా పూర్తి వ్యతిరేకతని కనపరచడం జరిగింది. తిత్లీలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పి ఏదైతే మాట ఉందో ఆ మాట సత్య దూరం అని చెప్పి మేము ఒక తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తిత్లీ తుఫాన్ని ఆదుకోవడంలో ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఏ విధంగా ఇచ్చామనే విషయం తెలియజేస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. సుమారు 486 కోట్లు ముందు విడతగా వాడికి ఇవ్వడం జరిగింది. తర్వాత 229 కోట్లు ఏవైతే మరీ డిసెంబర్లో రావాల్సిన వాటిని కూడా విడుదల చేసి మొత్తం 700 కోట్ల రూపాయలు వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది. దాని తర్వాత స్పెషల్గా ఒక టీం రావడం జరిగింది, ఇంటర్ మినిస్ట్రియల్ స్టేట్ టీం రావడం జరిగింది. ఆ టీం తిరిగి మొత్తం అంచనా వ్యయం సుమారు 1337 కోట్లు అని చెప్పి